स्टूडेंट्स वेलकम टू अवर चैनल वीडियो मैं एथ क्लास मैथ्स चैप्टर 9 अल्जेब्रिक एक्सप्रेशंस एंड आइडेंटिटीज लेसन एक्सरसाइज 9.1 फर्स्ट एंड सेकंड प्रॉब्लम गुरिंची नेर्चुकुंटुन्नाम एक्सरसाइज चूसे मुंदु ओकसारी ఫస్ట్ మీకు టర్మ్ అంటే ఏంటిది, కోషెంట్ అంటే ఏంటిది, ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది అనేది ఒకసారి మనం చెక్ చేద్దాము. సో ఇవి వచ్చేసరికి నేను డెఫినేషన్స్ ఆల్రెడీ వీడియో చేశాను 7th క్లాస్లో మీకు ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ చాప్టర్ వచ్చినప్పుడు. సో మీకు బ్రీఫ్గా కావాలి అనుకుంటే ఒకసారి మీరు ఆ వీడియోస్ని చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చెక్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ చూడండి ఎక్స్ప్రెషన్ అంటే ఏంటిది అని. సపోజ్ 3xy - y². సో ఇలా ఇచ్చారంటే దీనిని మనం ఎక్స్ప్రెషన్స్ అంటాము. సో ఎక్స్ప్రెషన్కి ఈక్వేషన్కి డిఫరెన్స్ అనేది ఉంది. సేమ్ 3xy - y² = 0. సో 0 ఇలా ఈక్వల్టీకి ఆఫ్టర్ మీకు ఏ నెంబర్ వచ్చినా కానీ వీటిని మనం ఈక్వేషన్స్ అంటాము. ఓకే, సో ఇలా ఈక్వల్ టు ఉంటే ఈక్వేషన్ అవుతుంది. సో అలా ఈక్వల్ టు లేకుండా నార్మల్గా మీకు వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్ ఉంటే వాటిని మనం ఎక్స్ప్రెషన్స్ అంటాము. ఇప్పుడు ఈ 3xy - y² xy² ఇవి వచ్చేసరికి మీకు వేరియబుల్స్ అవుతాయి. అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం వేరియబుల్స్ అంటాము. నార్మల్గా లెటర్స్ అంటే నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని కోఎఫిషియంట్ అనొచ్చు. కోఎఫిషియంట్స్ అంటే ఎప్పుడు అంటాము అంటే ఈ xy ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్కి ఏవైతే బిఫోర్ నార్మల్ నెంబర్స్ ఉంటాయో వీటిని కోఎఫిషియంట్ అంటాము. 3 వచ్చేసరికి కోఎఫిషియంట్ అవుతుంది. ఓకే, సో ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ని మనం వేరియబుల్స్ అంటాము. ఈ ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్కి బిఫోర్ ఏదైతే ఉందో వాటిని కోఎఫిషియంట్ అంటాము. ఇక్కడ నార్మల్ వై స్క్వేర్ ఉన్నా కానీ ఇక్కడ ఏమి లేకపోతే ఇనీషియల్గా 1 ఉన్నట్లు. సో ఈ వై స్క్వేర్కి కోఎఫిషియంట్ వచ్చేసరికి -1 అవుతుంది. మైనస్ ఉంటే మైనస్ను కూడా మీరు కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో వైకి చాలామంది ఇక్కడ వైకి నెంబర్ బిఫోర్ ఏం లేదు కదా 0 అనుకుంటారు. 0 కాదు, 1 ఉన్నట్లు ఇనీషియల్గా. ఓకే, సో వేరియబుల్స్ అంటే ఏంటిది, కోఎఫిషియంట్ అంటే ఏంటిది అనేది మీకు అర్థమైంది. నెక్స్ట్ టర్మ్స్ చూద్దాము. టర్మ్స్ అంటే సో 3xy - y² 3xy అనేది ఒక టర్మ్, వై స్క్వేర్ అనేది ఒక టర్మ్. సో మనం ఎలా చెప్తాము అంటే ప్లస్ అండ్ మైనస్కి బిఫోర్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో వాటన్నిటిని మనం టర్మ్స్ కింద కన్సిడర్ చేసుకుంటాము. సో ఇక్కడ మైనస్కి బిఫోర్ 3xy ఉంది, ఇది టోటల్గా మీకు టర్మ్ అవుతుంది. 3xy అనేది ఒక టర్మ్, వై స్క్వేర్ అనేది ఒక టర్మ్. చాలామంది 3 అనేది ఒక టర్మ్, xy అనేది ఒక టర్మ్ అనుకుంటారు. కాదు, ప్లస్ అండ్ మైనస్కి బిఫోర్ ఏదైతే వాల్యూ ఉందో సో అది మొత్తం వచ్చేసరికి మీకు టర్మ్ అవుతుంది. ఫస్ట్ వన్ చూడండి, ఐడెంటిఫై ద టర్మ్స్ దేర్ కోఎఫిషియంట్ ఫర్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్. ఇక్కడ మీకు టోటల్గా 6 ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు. వీటిలో టర్మ్స్ అంటే ఏంటివి, వాటికి కోఎఫిషియంట్ కూడా మనం ఐడెంటిఫై చేయాలి. ఓకే, సొల్యూషన్ చూడండి. సో 5xz² - zy, నేను మైనస్కి ప్లస్కి బిఫోర్ ఏదైతే ఉందో అది మొత్తం టర్మ్ అవుతుంది అని చెప్పాను. అంటే 5xyz² ఇది ఒక టర్మ్ అవుతుంది, 3zy ఇది ఒక టర్మ్ అవుతుంది. టోటల్ ఈ ఎక్స్ప్రెషన్లో మీకు 2 టర్మ్స్ ఉన్నాయి, మైనస్కి బిఫోర్ అండ్ మైనస్కి ఆఫ్టర్. సో అవి రెండు మీకు టర్మ్స్ అవుతాయి. కోఎఫిషియంట్స్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్, అంటే xyzకి ఆర్ zyకి బిఫోర్ ఏదైతే నార్మల్ నెంబర్స్ ఉన్నాయో వాటిని మనం కోఎఫిషియంట్ అంటాము. సో xyz² వీటిని వేరియబుల్స్ అంటాము, ఈ నార్మల్ నెంబర్స్ని మనం కోఎఫిషియంట్స్ అంటాము. సో 5 అనేది కోఎఫిషియంట్ అండ్ 3 కూడా మీకు కోఎఫిషియంట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూడండి, 1 + x + x². సో దీంట్లో 1 అనేది ఒక టర్మ్, ప్లస్కి బిఫోర్ ఏదైతే ఉందో అది మొత్తం మనం 1 టర్మ్ లాగా కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ ప్లస్కి బిఫోర్ మిడిల్లో ఎక్స్ ఉంది, సో ఇది ఒక టర్మ్ అండ్ x² అనేది ఒక టర్మ్. కోఎఫిషియంట్ అంటే ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ కాకుండా ఏవైతే ఉన్నాయో వాటి కోఎఫిషియంట్ అంటాము. ఇంగ్లీష్ ఆల్ఫాబెట్స్ ఏమీ లేవు, సో నార్మల్ నెంబర్ ఉంది అదే కోఎఫిషియంట్ అవుతుంది. ఇక్కడ ఎక్స్కి x² మీకు బిఫోర్ ఏ నెంబర్ లేదు కదా అని 0 రాయొద్దు. సో ఏమి లేకపోతే ఇనీషియల్గా 1 ఉన్నట్లు. సో వీటికి కూడా 1 అవుతుంది కోఎఫిషియంట్. నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ వచ్చేసరికి 3 వస్తున్నాయి. 4x² - y² అనేది ఒక టర్మ్ అండ్ ఇక్కడ మీరు స్టార్టింగ్లో ఇక్కడ కూడా మైనస్ పెట్టండి, ప్లస్ రాయాల్సిన అవసరం లేదు కానీ, బట్ మైనస్ ఉంటే మైనస్ కన్ఫామ్గా పెట్టాలి.
సో మైనస్ ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ అండ్ జెడ్ స్క్వేర్. సో ఇక్కడ మీకు టోటల్గా 3 టర్మ్స్ ఉన్నాయి. సో 3 టర్మ్స్ రాసేసుకోండి. సో మైనస్కి బిఫోర్ అండ్ ప్లస్కి మైనస్కి మిడిల్ ఏదైతే ఉందో ఆ టోటల్ వాల్యూ మీకు టర్మ్స్ కిందే వచ్చేస్తుంది. సో చూడండి కోషెంట్ అంటే నెంబర్స్ ఏమే ఉన్నాయని. ఈ ఫస్ట్ టర్మ్లో నెంబర్ 4 ఉంది. సో స్క్వేర్స్ క్యూబ్స్ మీరు తీసుకోవద్దు. నెక్స్ట్ ఈ సెకండ్ టర్మ్లో మైనస్ 4 ఉంది. సో మైనస్ ఉంటే కన్ఫామ్గా మైనస్ రాయాలి. అండ్ జెడ్ స్క్వేర్ బిఫోర్ ఏం లేకపోతే ఇనీషియల్గా 1 ఉన్నట్లు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ వన్. సో ఫోర్త్ వన్కి వచ్చేసరికి 3 ఉంది, మైనస్ పిక్యూ ఉంది, క్యూఆర్ ఉంది, మైనస్ ఆర్పి ఉంది. ఓకే, సో ఇక్కడ టోటల్గా 4 ఉన్నాయి. 3 అనేది ఒక టర్మ్, మైనస్ పిక్యూ అనేది ఒక టర్మ్, క్యూఆర్ ప్లస్ ఉంటే రాయాల్సిన అవసరం లేదు, మైనస్ ఉంటే కన్ఫామ్గా రాయాలి. ఓకే, అండ్ వీటి కోషన్స్ వచ్చేసరికి చూడండి 3కి 3. సో పిక్యూకి బిఫోర్ నార్మల్ నెంబర్స్ ఏం లేవు కాబట్టి సో 1 ఉన్నట్లు ఇనీషియల్గా, మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ రాసుకోవాలి. క్యూఆర్ కూడా బిఫోర్ ఏ నెంబర్ లేదు సో 1 ఉన్నట్లు, ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆర్పికి కూడా బిఫోర్ ఏదైతే ఏది నెంబర్ లేదు సో 1 రాసేసుకొని, మైనస్ ఉంది కాబట్టి సో మైనస్ పెట్టేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి. ఎక్స్ బై 2 అనేది ఒక టర్మ్, వై బై 2 అనేది ఒక టర్మ్, మైనస్ ఎక్స్ వై అనేది ఒక టర్మ్. ఓకే, సో ప్లస్కి బిఫోర్ మైనస్కి బిఫోర్ ఏవైతే ఉన్నాయో అవి అన్నీ మీకు టర్మ్స్ కింద వచ్చేస్తాయి. సో అవి రాసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఫ్రాక్షన్ ఫామ్లోనే వస్తాయి. సో కోషన్స్ చూడండి. ఎక్స్ కోషంట్ వచ్చేసరికి బై 2 ఉంది. ఇక్కడ ఏం లేకపోతే పైన మీకు న్యూమరేటర్లో 1 ఉన్నట్లు. యాక్చువల్గా దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 1/2 × x రాసుకోవచ్చు. ఎక్స్ వన్స్ ఎక్స్ బై 2, సో ఇలా రాసుకోవచ్చు. అంటే మీకు కోషంట్ ఎక్స్కి బిఫోర్ 1/2 ఉంటుంది, సో అది మొత్తం వచ్చేస్తుంది. నెక్స్ట్ వై కూడా అంతే, 1/2 అవుతుంది. మైనస్ ఎక్స్ వై, సో దీనికి బిఫోర్ ఏం లేకపోతే 1 ఉన్నట్లు, మైనస్ ఉంది కదా సో మైనస్ పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ సో ఇక్కడ చూడండి 0.3a. సో ఇది ఒక టర్మ్ అండ్ మైనస్ 0.6ab. సో ఇది ఒక టర్మ్, 0.5b. సో ఇది ఒక టర్మ్. టోటల్గా 3 టర్మ్స్ ఉన్నాయి. సో వీటికి కోఎఫిషియెంట్స్ వచ్చేసరికి అంటే ab కూడా మీకు వేరియబుల్స్ అవుతాయి. దీని బిఫోర్ నార్మల్ నెంబర్స్ మీకు పాయింట్స్లో ఉన్న ఫ్రాక్షన్స్లో ఉన్న అవి అన్ని కోఎఫిషియెంట్స్ అవుతాయి. సో ఏబీకి బిఫోర్ 0.6 ఉంది, మైనస్, సో మైనస్ 0.6. అండ్ బీకి కోషెంట్ వచ్చేసరికి 0.5. ఓకే, సో దాట్స్ ఇట్. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్, క్లాసిఫై ద ఫాలోయింగ్ పాలినోమియల్స్ యాజ్ పోనోమియల్, బైనోమియల్, ట్రైనామియల్. విచ్ పాలినోమియల్ డు నాట్ ఫిట్ ఎనీ ఆఫ్ దీస్ 3 కేటగిరీస్? సో ఇక్కడ మీకు కింద కొన్ని పాలినోమియల్స్ ఇచ్చారు. వీటిల్లో మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్ అంటే ఏంటివి? సో ఇవి కాకుండా వేరే కేటగిరీ ఏమున్నాయి అనేది కూడా మనం ఫైండ్అవుట్ చేయాలి. ఫస్ట్ మీకు మోనోమియల్, బైనోమియల్ డెఫినేషన్ అనేవి తెలియాలి. మోనోమియల్ చూడండి. సో ఫస్ట్ మీకు ఏదైతే సో ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, సపోజ్ 3xy + y² + z. సో ఇలా ఇచ్చారనుకోండి. ఈ ఎక్స్ప్రెషన్లో ఫస్ట్ మీకు ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనేది తెలియాలి. ఈ మోనోమియల్, బైనోమియల్, ట్రైనోమియల్ని మనం టర్మ్స్ వైజ్గా డివైడ్ చేసుకుంటాము. మోనోమియల్ అంటే సింగిల్ టర్మ్ ఉండాలి. ఓకే, సో మోనోమియల్ అంటే ఓన్లీ 1 టర్మ్. ఓకే, బైనోమియల్, సో బైనోమియల్ అంటే ఓన్లీ 2 టర్మ్స్, 2 టర్మ్స్ మాత్రమే ఉండాలి. సో 1 టర్మ్ కానీ 3 టర్మ్స్ కానీ ఉండకూడదు. ట్రై మీన్స్ 3. ఓకే, ట్రైనోమియల్, ట్రైనోమియల్ వచ్చేసరికి ఓన్లీ 3 టర్మ్స్ ఉండాలి. ఓకే, సో మోనోమియల్, బైనోమియల్స్ వాటిని మనం టర్మ్స్ వైజ్గా డివైడ్ చేసుకుంటాము. ఓన్లీ సింగిల్ టర్మ్ అంటే 1 టర్మ్ మాత్రమే ఉంటే మోనోమియల్, 2 టర్మ్స్ ఉంటే బైనోమియల్, 3 టర్మ్స్ ఉంటే ట్రైనోమియల్. ఇక్కడ మీకు ఇట్లా ఎక్స్ప్రెషన్ ఇచ్చారనుకోండి, దీంట్లో టోటల్గా ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ మీరు చెక్ చేయండి. 3xy అనేది ఒక టర్మ్, వై స్క్వేర్ అనేది ఒక టర్మ్, జెడ్ అనేది ఒక టర్మ్. సో టర్మ్స్ ఎలా డివైడ్ చేస్తాము అనేది నేను ఫస్ట్ క్వశ్చన్లో చెప్పాను. ప్లస్కి ఆర్ ప్లస్ కానీ మైనస్ కానీ బిఫోర్ నెంబర్స్ ఏవి ఉన్నా కూడా, అంటే బిఫోర్ ఏవైతే ఉన్నాయో అవి మొత్తం టర్మ్స్ కింద మనం కన్సిడర్ చేసుకుంటాము.
సో 3xy అనేది ఒకటం, వై స్క్వేర్ అనేది ఒకటం, జెడ్ అనేది ఒకటం. ఇక టోటల్గా మీకు 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి, సో 3 టర్మ్స్ ఉంటే అది ట్రైనామియల్ అవుతుంది. ఓకే, సో ట్రైనామియల్ అవుతుంది ఈ ఎక్స్ప్రెషన్. అదే సపోజ్ 3x² y² ఇలా ఉందనుకోండి, ఓన్లీ ఒకటే ఉంటే అది మోనోమియల్ అవుతుంది. సపోజ్ 3x² y² + z³, సో ఇట్లాగ 2 ఉంటే 3x² y² అనేది ఒకటం, z³ అనేది ఒకటం, సో 2 టర్మ్స్ ఉంటే అది బైనోమియల్ అవుతుంది. ఓకే, సో ఇవి మొత్తం నేను డెఫినేషన్స్ ఆల్రెడీ వీడియో చేశాను, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ క్వశ్చన్ రాసే ముందే కామాస్ ఉన్నాయి కదా, సో మీరు కొంచెం గ్యాప్ ఇచ్చి ఎక్స్ప్రెషన్స్ రాయండి, మీరు ఈజీగా రాసేసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ వన్ చూడండి, x + y. సో ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి అనేది ఫస్ట్ చూడండి. ప్లస్ ఉంది, ప్లస్ ఉంది అంటే x అనేది ఒకటం, y అనేది ఒకటం. ఇక్కడ టోటల్గా 2 టర్మ్స్ ఉన్నాయి, 2 టర్మ్స్ ఉంటే అది బైనామియల్ అవుతుంది. సో x + y అనేది బైనామియల్ అవుతుంది. ఇన్ కేస్ మీకు ఇక్కడ డౌట్ ఉంటే ఈ మోనోమియల్ దగ్గర రాసుకోండి. ఓన్లీ వన్ టర్మ్ ఉంటే మోనోమియల్ అవుతుంది. సో బైనామియల్ అంటే ఓన్లీ 2 టర్మ్స్. ఓకే, సో ట్రైనామియల్ అంటే ఓన్లీ 3 టర్మ్స్. ఓకే, సో ఇక్కడ మీరు రాసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి మీకు 2 టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ అనేది ఒకటం, వై అనేది ఒకటం, మిడిల్లో మీకు ప్లస్ ఉంది చూడండి. సో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బైనామియల్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పాలినోమియల్లో వచ్చేసరికి 1000 ఉంది, సో ఓన్లీ ఒకటే ఉంది, సో అది మోనోమియల్ అవుతుంది. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, థర్డ్ వన్ వచ్చేసరికి x² x³ x⁴. ఇక్కడ టోటల్గా మీకు 4 టర్మ్స్ ఉన్నాయి, ఎక్స్ అనేది ఒకటం, 2, 3, 4 టర్మ్స్ ఉంటే అది మీకు మోనోమియల్ అవ్వదు, బైనామియల్ అవ్వదు, ట్రైనామియల్ అవ్వదు. ఇక్కడ వచ్చేసరికి చూడండి, డూ నాట్ ఫిట్ ఎనీ ఆఫ్ దీస్ 3 కేటగిరీస్. ఈ 3 కేటగిరీస్కి ఇది వచ్చేసరికి ఫిట్ అవ్వదు, ఎందుకంటే 3 కంటే ఎబో ఉన్నాయి కాబట్టి. సో ఇది వచ్చేసరికి, సో ఇక్కడ 4 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి, సో ఈ 3 కాదు, సో ఫిట్ అవ్వని దాంట్లోకి రాసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ చూడండి, ఫోర్త్ వన్. సో 7 + y + 5x. ఇక్కడ 7 అనేది ఒకటం, వై అనేది ఒకటం, 5x అనేది ఒకటం, టోటల్గా 3 టర్మ్స్ ఉన్నాయి. సో 3 ఉన్నాయి కాబట్టి ట్రైనామియల్ అవుతుంది. సో దీన్ని తెచ్చి ట్రైనామియల్లో రాసేసుకోండి. ఓకే, సో మీరు రాసుకునేటప్పుడే కామా మీకు కొంచెం గ్యాప్ ఇచ్చి రాసుకున్నట్లయితే మీకు ఈజీగా ఉంటుంది టర్మ్కి, టెక్స్ట్ బుక్లో నుంచి మీరు నోట్బుక్లోకి రాసుకునే ముందే. నెక్స్ట్ చూడండి, 2y - 3y² మీకు ప్లస్ ఉన్నా మైనస్ ఉన్నా కానీ అవి డివైడ్ చేస్తాయి టర్మ్స్ని. ఓకే, సో ఇక్కడ 2y అనేది ఒకటం, -3y² ఈ 3y² అనేది ఒకటం, టోటల్గా 2 టర్మ్స్ ఉన్నాయి. సో 2 ఉంటే అది బైనామియల్ అవుతుంది. సో 2y - 3y² ఇది బైనామియల్ కింద రాసేసుకోండి. నెక్స్ట్ చూడండి, 2y అనేది ఒకటం, 3 - 3y² అనేది ఒకటం, 4y³ అనేది ఒకటం. ఇక్కడ టోటల్గా 3 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ ఒక మైనస్ ఒక ప్లస్ వచ్చింది, సో 3 టర్మ్స్ కింద డివైడ్ చేసింది. 2y అనేది ఒకటం, 3y² అనేది ఒకటం, 4y³ అనేది ఒకటం. సో 3 ఉన్నాయి కాబట్టి ట్రైనామియల్ అవుతుంది. సో 2y - 3y² + 4y³, సో ఇది ఒక టర్మ్. నెక్స్ట్ చూడండి, 5x - 4y + 3xy. ఇక్కడ సేమ్ 3 టర్మ్స్ ఉన్నాయి. ఓకే, సో 5x అనేది ఒకటం, -4y అనేది ఒకటం, 3xy అనేది ఒకటం. సో 3 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి, సో ఇది వచ్చేసరికి ట్రైనామియల్ అవుతుంది. సో 5x - 4y + 3xy, సో ఇది వచ్చేసరికి ట్రైనామియల్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, 4z - 15z² ఇక్కడ ఓన్లీ 1 మైనసే వచ్చింది, అంటే 2 టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ మీకు. 4z అనేది ఒకటం, -15z² అనేది ఒకటం. సో 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి బైనామియల్ అవుతుంది. 4z - 15z². సో ఇది బైనామియల్ అవుతుంది. నెక్స్ట్, ఏబి అనేది ఒకటం, బీసీ అనేది ఒకటం, సిడి అనేది ఒకటం, డిఏ అనేది ఒకటం. ఇక్కడ టోటల్గా 4 టర్మ్స్ ఉన్నాయి. 3 ఉంటే ట్రైనామియల్ అవుతుంది, మోర్ దెన్ 3 ఉంటే, సో అదర్ కేటగిరీ కింద ఇక్కడ రాసుకోవాలి. సో అంటే AB + BC + CD + DA. సో ఈ 4 ఉన్నాయి కాబట్టి, సో నెక్స్ట్ 4th కేటగిరీ కింద రాసేసుకోండి.
PQR. ఓకే, సో PQR అనేది ఒక టర్మ్. సో ఇక్కడ మీకు ఓన్లీ ఒక్కటే ఉంది, ప్లస్ కానీ మైనస్ కానీ ఏం రాలేదు. ఇది మొత్తం ఓన్లీ సింగిల్ టర్మ్. సో సింగిల్ టర్మ్ అయితే అది మోనోమియల్ అవుతుంది. సో PQR వచ్చేసరికి మోనోమియల్ అవుతుంది. నెక్స్ట్ P square Q plus P Q square. So, two terms ఉన్నాయి, ఒక ప్లస్ వచ్చింది. P square Q అనేది ఒక టర్మ్, P Q square అనేది ఒక టర్మ్. టూ టర్మ్స్ ఉన్నాయి, టూ ఉంటే అది మీకు బైనామియల్ అవుతుంది. సో ఇక్కడ రాసుకోండి, P square Q plus P Q square. సో బైనామియల్ అవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ చూడండి, 2P plus 2Q. సో ప్లస్ ఉంది, టూ టర్మ్స్ ఉన్నాయి, 2P అనేది ఒక టర్మ్, 2Q అనేది ఒక టర్మ్. ఓన్లీ టూ టర్మ్స్ ఉంటే అది బైనామియల్ అవుతుంది. సో బైనామియల్ దగ్గర రాసేసుకోండి, 2P plus 2Q. ఓకే, సో దాట్స్ ఇట్. సో మోనోమియల్ అంటే ఓన్లీ వన్ టర్మ్ ఉండాలి, బైనామియల్ అంటే ఓన్లీ టూ టర్మ్స్ ఉండాలి, ట్రైనామియల్ అంటే ఓన్లీ త్రీ టర్మ్స్ ఉండాలి. మోర్ దెన్ త్రీ టర్మ్స్ ఉంటే అవి అదర్ కేటగిరీ కింద రాసేసుకుంటాము. ఓకే, సో దాట్స్ ఇట్. ఈ ప్రాబ్లంతో మీకు ఈ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి నేను చెప్పిన ఈ టూ ప్రాబ్లమ్స్కి మీకు నోట్స్ డిస్ప్లే అవుతుంది, చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Thank you.